बेला मंडल के चांदपल्ली गांव में भगवान बिरसा मुंडा की जयंती के अवसर पर श्रीमती पोलासा मनगम्मा की स्मृति में कंबल वितरण कार्यक्रम का आयोजन किया गया। उन्होंने बिरसा मुंडा और कोमरम भीम के तस्वीरों को पुष्प अर्पित किए और श्रद्धांजलि दी गई। कुल देवता का झंडा फहराया। उसके बाद आदिवासियों को कंबल वितरण किया गया। इस कार्यक्रम में दौलतराव पटेल, भीमराव, रामदास अन्य ने भाग लिया। अंदर फोटो लिया अंदर अंदर फोटो लिया निर्णय बैठक निर्णय अदी समूह అంటే పక్షుల యొక్క సంతతి పేరు పక్షులతో పాటు ఆ చెట్ల యొక్క ఆకులు మేయడానికి పశువులు వస్తాయి చెట్లు వస్తే నీడ వస్తుంది చెట్లు వస్తే గాలి వస్తుంది చెట్లకు వచ్చే కాయలు పండ్లు పశువులు పక్షులు తింటాయి ఆ పశువులు పక్షులు తిని ఆ గాలి వచ్చే చోట మనుషులు వస్తారు మనుషులు వచ్చి గుడిసెలు వేసుకుంటాడు బ్రతుకుతుంటాడు కేవలం బ్రతుకొకటే బ్రతకాలి ఆ బ్రతుకుతున్నప్పుడు ప్రవహించేటువంటి గంగా నది కారణంగా కదా గోదావరి నది కారణంగా కదా నేను బ్రతుకుతున్నా అని ఆ గంగని గంగమ్మ కృష్ణమ్మ అని పిలుస్తారు పూజ చేస్తారు పంటనిచ్చినటువంటి భూమిని భూమాత అని పిలుస్తారు చెట్లు కాయలు ఇచ్చేటువంటి ఈ అడవిని అడవి మాతగా పూజిస్తారు దీన్ని ఏమంటాము కృతజ్ఞత అంటారు ఎవరైనా పైసలు బదిలిస్తే ఏదైనా కుర్చీ బదిలిస్తే ఎవరైనా పెన్ను ఇస్తే మళ్ళీ తిరిగి ఇచ్చేప్పుడు ఏమంటారు థ్యాంక్స్ ధన్యవాదాలు అంటే మామూలుగా ఇచ్చి ఇట్లా ఇచ్చేస్తే ధన్యవాదాలు అంటాం అసలు మన జీవితాలకు వెలుగునిచ్చే ఈ అడవి ఈ పశువులు ఈ పక్షులు ఈ భూమికి నువ్వెంత చెప్పినా నువ్వెంత థ్యాంక్స్ చెప్పినా కృతజ్ఞత తీరదు ఆ రుణం తీరదు అటువంటి సంస్కృతి మన అంటే 5 నెలలకి 5 నెలలకు కూడా ప్రాణం పోసుకుంటే అమ్మ కడుపులు 5 నెలలకు ప్రాణం పోసుకోక ముందు ఆ 4 నెలలు ఏముంటది అప్పుడప్పుడే పిండం అవుతుంది పిండం కాకముందు ఏముంటది అంటే పిండం కాకముందు భార్య భర్తల కారణంగా వీర్యం వస్తుంది వీర్యం వస్తుంది ఆ వీర్యం ఎలా వస్తుంది అంటే అమ్మకి నాన్నకి శక్తి ఉండి వస్తుంది బలహీనులకు వీర్యం రాదు బలహీనులకు వీర్యం రాదు ఎవరైతే బలవంతులు అతనికి వీర్యం వస్తుంది ఆ బలం ఎట్లా వస్తుంది తిండి తింటారు తిండి తింటారు తిండి ఎవరు ఇస్తారు భూమి మాత ఇస్తారు భూమిలో వరి పండుతుంది జొన్న పండుతుంది గోధుమలు పండుతాయి ఊరికే పండవు సూర్యుడు వస్తే భూమి వరి పండుతుంది వర్షం వస్తే నిలువ ఉంటే పండుతుంది గాలి కరెక్ట్ గా ఉంటే గాలి ఎక్కువ వీసింది అనుకుంటే మొత్తం పంట ఖరాబ్ అవుతుంది అంటే గాలి వీస్తే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ పంచభూతాలు గాలి నీరు అగ్ని ఆకాశం భూమి ఇవన్నీ నడిస్తే పంట పడుతుంది